की जय। स्वतंत्र भारत की जय। स्वतंत्र भारत की जय। Thank you.
శాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పెద్దలు, కార్యకర్తలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు వందల సంవత్సరాలు పోరాటం చేసి 1947లో ఆగస్టు 15వ తేదీ రోజు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వచ్చి 78 సంవత్సరాలు గడిచింది. ఈ 78 సంవత్సరాలలో అన్ని రంగాలలో అభివృద్ధి వైపు తీసుకుపోవడంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు, ఈ విధంగా మన్మోహన్ సింగ్ గారు అన్ని రంగాల్లో ఈ దేశాన్ని ఒక ప్రధానమంత్రి వ్యవసాయ విప్లవం తీసుకొస్తే, మరో ప్రధానమంత్రి పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చి, మరో ప్రధానమంత్రి ఆర్థికంగా ఈ దేశాన్ని స్థిరంగా ఉండడానికి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులలో నేను ముందు చెప్పినటువంటి ప్రధానమంత్రులందరూ కూడా ఈ దేశాన్ని సమైక్య ఉంచడానికి, ఈ దేశంలో అన్ని మతాలు ఒకటే అనే భావన కల్పించడానికి విశ్వ ప్రయత్నం చేసినటువంటి మహానుభావులందరూ, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నవారికి ఈ మనము శుభాకాంక్షలు తెలపాల్సిన ఈ అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ దేశంలో మతాల మధ్య, కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు నడుస్తున్నాయి. వాటన్నిటిని మనమందరం కూడా, మన ముందున్నటువంటి స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వల్లభాయ్ పటేల్ కావచ్చు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కావచ్చు, వీరందరూ ఇచ్చినటువంటి మార్గాన్ని మనం అందిపుచ్చుకొని భవిష్యత్ కాలంలో ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి మనం అందరం కంకణబద్ధులమై ఈ దేశ సమైక్యతను మనం అందరం కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మన పెద్దలు ఇచ్చినటువంటి ఆలోచనలను, ఆశయాలను అందిపుచ్చుకొని ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే ఓ స్లోగన్ తీసుకున్నాడో, భారత్ జోడో స్లోగన్ను మనం అందరం కూడా అందిపుచ్చుకొని మనం అంకితమై ఈ దేశాన్ని యూనిటీగా ఉంచే ప్రయత్నంలో మనమందరం భాగస్వాములు కావాలని చేయడం జరిగింది. ఎందరో అమరవీరులు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు లాంటి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే మన భారతదేశానికి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. వారందరికీ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు.